हाई फ्रेंड्स, वेलकम बैक टू लक्ष्मी चेति वंट। इवाल मन स्पेशल रेसीपी वच्चेसी चापल कूर अन्नमाट। अदि कूडा पोय्यि मीद वंडडन्नमाट। इदि विलेज प्रांतं, मा अम्मम्म ऊर्लो वच्चानु। इक्कड विलेज लो पोय्यि मीद चापल कूर एला वंडुतारो मा अम्मम्म स्टैल लो मीकु चूपिंचबोतुन्नानु। चूसारु कदा, चूपुकोट कूर मात्रं चूडडानिकि एंत अला उंदो चूस्तूने नोरूरिपोतुंदि। टेस्ट कूडा अलागे उंटुंदि, मिस् अवकुंडा चूसेयंडि। एदि मिस् अयिना మళ్ళీ బాధపడతారన్నమాట। సో మీరు మిస్ అవ్వకుండా చూసేసి ఎలా ఉందో మీరు కూడా సార్ ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేదండి। ఇంకెందుకు వెయిటింగ్ దండి, వెళ్ళిపోదాం ప్రాసెస్ లోకి। నా త్వరగా చూస్తున్నానండి లక్ష్మీ చేతి వంట। బాయ్ మనం పొయ్యి మీద చేపల కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం। ఫస్ట్ మనం కళాయి పెట్టుకుని ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం। తర్వాత మనం ఇందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకుందాం। ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసేసుకుందామండి। మనం పక్కన ఇది చెరువు చేపండి, దీన్ని పక్కన మనం శుభ్రం చేసేసుకొని పైన పొలస అన్ని తీసేసుకొని శుభ్రంగా కడిగి పసుపు ఉప్పు కారం అనేవి వేసేసుకుందామండి। పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు మీ రుచికి సరిపడినంత వేసుకొని ఇలా పక్కన కలిపి పెట్టేసుకోవాలండి। ఉల్లిపాయలు అనేవి మనకి పచ్చి వాసన పోయావండి। ఉల్లిపాయలు అనేవి మనకి పచ్చి వాసన అనేవి పోయాయి। ఇప్పుడు మనం ఇందులో టమాటాలు అనేవి యాడ్ చేసుకుందాం। రెండు టమాటాలు సన్నగా తరిగి పెట్టుకున్నామండి, వేసేసుకుందాం। ఇది మొత్తం కలిపేసుకుని 1-2 నిమిషాలు ఇవి కూడా మెత్తగా ఉడితే వరకు మనం మూత పెట్టేసుకుందాం। చూసారు కదండి, మనకి ఉల్లిపాయలు టమాటాలు అనేవి బాగా మగ్గిపోయినాయి అన్నమాట। ఇప్పుడు మనం ఇందులో చేపల్లో ఉప్పు, కారం, పసుపు అనేవి మనం ముందుగానే కలిపి పెట్టేసుకున్నాం కదా, చేపలు మనం ఇందులో ఇప్పుడు వేసేసుకుందాం అన్నమాట। చేపలు అనేది మనం వేసేసుకున్నాం। ఇప్పుడు మనం ఇందులో గరిట అనేది పెట్టకూడదు, అర్థమైందండి? గరిట మనం ఇందులో యూస్ చేయకూడదు। మనం ఒక క్లాత్ తీసుకుని ఇది పట్టుకుని ఇలా 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 పైనుంచి కుదపాలన్నమాట। చూసారు కదండి, మనకి ఇలాగా రెడీ అయిందన్నమాట। 1-2 నిమిషాలు ఇలా ఉంచేసుకుందాం ఫ్రెండ్స్। ఇది నేను పొయ్యి మీద చేస్తున్నాను, చెప్పాను కదా మా అమ్మమ్మ గారు ఊరొచ్చానని। మా అమ్మమ్మ వాళ్ళ స్టైల్లో పొయ్యి మీద చేపల కర్రీ అన్నమాట ఫ్రెండ్స్. గ్యాస్ మీద అయితే మనం లో ఫ్లేమ్, హై ఫ్లేమ్ అని మార్చుకుంటూ ఉండొచ్చు అనమాట, కానీ పొయ్యి మీద అలా కుదరదు కదా। సో పొయ్యి మీద వంట చేయడం ఎంత కష్టమో నేను ఊరొచ్చిన తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నాను। సో మీరు మాత్రం ఇదే ట్రై చేయకండి, ఒకవేళ ట్రై చేయండి మీకు కూడా మీకు తెలుస్తుంది। ట్రై చేసేవాళ్ళు, ఆల్రెడీ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, అంత పర్ఫెక్ట్గా వండుతూ పొయ్యి మీద చేస్తున్నారంటే గ్రేట్ అబ్బా వాళ్ళు అసలు। సరేనా ఫ్రెండ్స్, మీరు ఒక విషయం మర్చిపోకండి, నా వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారు కదా ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. మొక్క ఉనిగే వరకు మనం వాటర్ అనేది వేసుకుందాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుని పక్కన ఉంచుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, 5 మినిట్స్ తర్వాత మనకి కర్రీ అనేది ఇలా స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం దీంట్లో చింతపండు, ఒక బాల్స్ వేసి చింతపండు తీసుకుని పులప తీసుకుని వేసేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ ధనియాలు, 1 చిన్న సైజ్ అల్లం, అలాగే 1 పాయ ఎల్లుల్లి కలిపి పేస్ట్ చేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని మనం ఈ కర్రీలో వేసేసుకుందాం. చూసారు కదా, మసాలా అనేది మనం వేసేసుకున్నాము. అలాగే గరిటె పెట్టకుండా మనం చేత్తో అనేది దీన్ని తిప్పేసుకున్నాము. చివరి లంచులు పట్టుకుని క్లాత్తో తిప్పుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని మాతో నీళ్ళు అనేవి ఎగిరిపోయే వరకు ఉంచేసుకుందాం. ఆ పైన కొత్తిమీర గార్నిష్ చేసుకుని దింపేసుకుంటే మనకి వేడివేడి చేపల కూర అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు చేపల కూర అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా ఆడిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదరుతుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అంటే న్యూ ఛానల్ కదా, కొంచెం నాకు కూడా సపోర్ట్ అవసరం అన్నమాట ఛానల్కి అనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేసి మరికొందరి మధ్యత సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వంటతో మేము ఉంటాను, అంతవరకు బాయ్ బాయ్.